అభివృద్ధి విషయంలో ధర్మానను విమర్శించే ముందు మంత్రి అచ్చెన్నాయుడు చేసిన అభివృద్ధి ఏంటో స్పష్టం చేయాలని వైకాపా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మబుగాం రోడ్ల పరిస్థితి చూస్తే ధర్మాన చేసిన అభివృద్ధి ఏంటో తెలుస్తుందంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 30 ఏళ్ల తర్వాత అధికారం తన చేతిలో ఉందని, నిమ్మాడకు రోడ్డు వేసుకున్నంత మాత్రాన ధర్మాన పనితీరు గురించి విమర్శించడం సరికాదని హితవు పలికారు. జిల్లాలో పాతవంతెన, పొన్నాడ వంతెన, రిమ్స్ వంశధార రిజర్వాయర్, 80 అడుగుల రోడ్లు, పట్టణంలోని రోడ్లు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేయడంలో ధర్మానకు భవిష్యత్తులో కూడా ఎవరు సాటిరారన్నారు. గతంలో మంజూరు చేసిన అభివృద్ధి పనులనే ఇప్పటి వరకు మంత్రి అచ్చెన్నాయుడు పూర్తి చేయించలేకపోయారని విమర్శించారు. జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులకు 16 నెలలు గడిచినా నేటికి బిల్లులు చెల్లించకపోవడం మంత్రి పనితీరుకు నిదర్శనమన్నారు. సొంత అజెండాతో అవినీతికి పాల్పడుతూ మంత్రి ఎంత అభివృద్ధి చెందారో ఆధారాలతో నిరూపిస్తామన్నారు. కోట్లాది రూపాయలు ముడుపులు పొందే విధంగా నాసిరకంతో పనులు చేయించడం మంత్రికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ధర్మాను ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తారని, ప్రజల అభివృద్ధే తన అభివృద్ధిగా ముందుకు వెళ్లారన్నారు. ధర్మాన వైపు వేలు చూపించే ముందు 4 వేళ్లు మీ వైపు చూపుతాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. మీడియా సమావేశంలో యజ్జల గురుమూర్తి, కె నారాయణరావు, బి రాజేష్, నీలాపు ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. స్వగ్రామాలపై ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేసుకోనే లేని వాళ్ళు తనని విమర్శించడమని మంత్రి అచ్చెన్నాయుడు ధర్మాన ప్రసాద్ రావుని ఉద్దేశించి విమర్శించడం సరికాదు. దాని జిల్లా వైఎస్ఆర్ సీపీ ముక్త కంఠంతో ఖండిస్తాం. అభివృద్ధి కోసం మాట్లాడటం అచ్చెన్న తగదు. ఎందుకంటే ధర్మాన్ని ఎప్పుడు అభివృద్ధి కోసం పాడుపడి తనకంటే తన ప్రజలు ముందుండాలా, తన సంక్షేమం కంటే ప్రజల సంక్షేమమే ముందు ఉండాలా, ప్రజల అభివృద్ధి తర్వాతే నా అభివృద్ధి అనే నైజం ఉన్న వ్యక్తి ధర్మ ప్రసాద్ రావు అయితే మీ సొంత ఎజెండాతో అవినీతిలో ఎంత అభివృద్ధి చెందారో రుజువులతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమైతే సచ్చి రండి. మీరు రవాణా శాఖ మంత్రి అయి ఉండి కూడా మీ శాఖకు సంబంధించినప్పటికి కూడా అశోక్ లేలేని సంస్థ మన రాష్ట్రంలో బస్సులు తయారీ కేంద్రం పెట్టడానికి ముందుకు వచ్చింది. మరి నీకు సంబంధించిన శాఖ సంబంధించిన విషయం ముందుకు వచ్చినప్పుడు ఎందుకు మన జిల్లాకి ఆ సంస్థ తీసుకురాలేకపోయారు? ఏ కారణం చేత తీసుకురాలేకపోయారు? కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఆ బస్సులు తయారీ కేంద్రాన్ని శ్రీకాకుళం జిల్లాలో పెడితే ఎక్కడ లొసుకులు లోపేకారి ఒప్పందాలు బయటపడతాయేమోననే భయంతో నువ్వు కృష్ణా జిల్లా మల్లపల్లికి నువ్వు 75 ఎకరాలు స్థలాన్ని కూడా కేటాయించి అక్కడ తయారీ కేంద్రానికి వీరి సిగ్నల్ ఇచ్చావు. ఇదేనా నీ అభివృద్ధి జిల్లాలో? మీరే ధర్మాన విమర్శించేది ఎడిపెట్ రోడ్డు తీసుకోండి, ఇమ్స్ కాలేజీ తీసుకోండి, పాత వంతులు తీసుకోండి, కొత్త వంతులు తీసుకోండి, రిజర్వాయర్ తీసుకోండి, పక్కలో అనేక రోడ్లు తీసుకోండి, జిల్లాలో అనేక వంతులు తీసుకోండి. అక్కడ కమనాపల్లి బ్రిడ్జి కానీ, నారాయణపురం ఆనకట్ట కానీ ధర్మాన హాయంలో పనులు మొదలు పెడితే ఈనాటికి మీరు పూర్తి చేసుకోలేకపోయారు. మీరే విమర్శించే ధర్మాన్ని అసలు జిల్లాలో జరిగిన పనులన్నటికీ ఈ నోడు 16 మాసాలు అవుతుంది, 1 రూపాయి బిల్లులు చెల్లించారు. మీరు బిల్లులు చెల్లించలేని దుస్థితిలో మీరు ఉన్నారు. మీరు ధర్మాన్ని విమర్శించేది